వారసురాళ్లని మేము కలిశామా? ఎవరు గురువుగారు? ఎవరు మా వారసురాళ్ళు? ఎవరో ఆ దైవానికి మాత్రమే తెలుసమ్మా. కాకపోతే మీ నుంచి వేరైన మీ వారసుల భౌతిక శరీరాన్ని ఇప్పటికే మీరు కలిశారు. కాకపోతే వాళ్ళను గుర్తించడంలోనే లోపం జరిగింది. చెప్పండి గురుగారు, వాళ్ళని మేము గుర్తించాలంటే, వాళ్ళని మేము తిరిగి కలవాలంటే మేమేం చేయాలి? చెప్పండి గురుగారు. అది నా చేతుల్లో లేదు నాయన. మిమ్మల్ని విడదీసిన ఆ విధాత చేతుల్లోనే ఉంది. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలం. ఏంటి గురుగారు? మీ ఇద్దరు వారసురాలలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో ఉంటారు. మరొకరు అతి త్వరలో మరణిస్తారు. ఒరి తమ్ముడు, విన్నావా? చిట్టమ్మ లతల్లో ఒకరు మాత్రమే బతుకుతారంట్రా, ఇంకొకరు చనిపోతారంట. అవునే అక్క, ఆ చిట్టమ్మ చేస్తే బాగుండు, లతను మన దారికి తెచ్చుకోవచ్చు. నాకు కూడా చిట్టమ్మే చావాలనుందిరా. కాకపోతే గురువుగారేం చెప్తారో విందాం. అవునే, ఆ శ్రీలత ఎక్కడుందో మనకి తెలదు. సిట్టమ్మకి మాత్రం ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఆయుష్నివ్వాలే. గురువుగారు, మా ఇద్దరు వారసురాళ్ళు మా ఇంటికి తిరిగి రావాలి. అందులో ఏ ఒక్కరు లేకపోయినా మా జన్మకి అర్థం లేదండి. నాయన, మీ కుటుంబాన్ని పశుపతి అనే మాంత్రికుడు వేటాడుతున్నాడు, వెంటాడుతున్నాడు. వాడి మంత్రతంత్రాల శక్తికి ఎవరో ఒకరు బలికాక తప్పదు. ఎంతో అదృష్టం చేసుకుంటే గానే, పూర్వజన్మ సుకృతం ఎంతో కలిసొస్తే గానే ఆ చనిపోవలసిన వాళ్ళు తిరిగి బ్రతకరు. కాబట్టి ఆ మాంత్రికుడి మంత్రశక్తులకి బలికాకుండా మీ వారసురాళ్ళు బతకాలి అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే మిమ్మల్ని కరుణించాలి. గురువుగారు, 18 ఏళ్ల నుంచి నా మొదటి బిడ్డ బిడ్డల కోసం ఎదురు చూస్తున్నానండి. దయచేసి ఆ ఇద్దరు మాకు ప్రాణాలతో దక్కేలా ఆశీర్వదించండి, మమ్మల్ని అనుగ్రహించండి. నా చేతుల్లో ఏమీ లేదు తల్లి, నేను నిమిత్త మాత్రుణ్ణి. అదుగు, ఆ ఆలయంలో ఉన్న శ్రీరంగస్వామినే వేడుకోండి, ఆయనే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. గురుగారు, మీరు అంజనం వేస్తారు కదా, ఆ అంజనంలో తప్పిపోయిన పశువుల్ని, దారి తప్పిన మనుషుల్ని వెతికి పట్టుకునేలాగా ఆ అంజనంలో చూపిస్తారు కదా. దయచేసి మా వారసురాళ్ళెవరో మాకు ఆ అంజనంలో చూపించండి, మేమే వెళ్ళి వాళ్ళని కాపాడుకుంటాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ స్వామివారి కృప ఎలా ఉంటే అలా నాయన. మీ కోరికను మన్నిస్తున్నాను. ఈ ఆలయంలోనే అంజనం వేసి మీ అన్నగారి బిడ్డల్ని అంజనంలో చూపిస్తాను. మీరు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని రండి. అంజనంలో మీ వారసుల్ని మీ కళ్ళతో మీరే స్వయంగా చూడొచ్చు. ఓం నమో నారాయణ. నమస్కారం గురుగారు. అమ్మా విన్నావుగా, గురువుగారు అంజనంలో మన వారసురాళ్ళని మనకు చూపిస్తారట. అవును రా వీరనారాయణ, ఇప్పటికైనా మన శంకర నారాయణ బిడ్డల్ని నేను చూస్తానరా. అవునే, ఆ అంజనంలో సిట్టమ్మ కనపడిందంటే ఏర్నారాయణ మన చంపేస్తాడే. ఒరి తమ్ముడు, అక్క, ఆ అంజనంలో గనక వీరనారాయణకి లతా చిట్టమ్మే తన అన్న కూతుళ్ళని తెలిసిందంటే మనిద్దరిని చంపేస్తాడ్రా. అవునా అక్క, ఎలాగైనా సరే ఆ అంజనం ఆపాలి. ఈ అంజనం ఆపాలంటే
ఒకే ఒక్క దారి, అది ఆ పశుపతి గాడినే పరిష్కారం అడుగుదాం. అలాగే అక్క, ముందు నువ్వు ఆ సిట్టమ్మ ఎంట్రుకలు తీసుకురా. సరే పద. నమస్కారం అమ్మా, బాగున్నారమ్మా? ఏం వీరయ్యా, బాగున్నావా? బాగున్నానమ్మా. ఎన్నాళ్ళకు వచ్చారమ్మా? ఇంతకీ తమ వారసరాలు దొరికారమ్మా? ఇదిగో ఈ అమ్మాయే మా వైష్ణవిదేవి. తను మా దగ్గరే ఉండుంటే చిన్నప్పుడే తలనీలాలు సమర్పించుండేవాళ్ళం. కానీ దురదృష్టం కొద్దీ అప్పుడు దూరమైంది. అందుకే మూడి కత్తెర్లు తలనీలాలు సమర్పిద్దామని వచ్చాం. మంచిదమ్మా. అమ్మా చిట్టమ్మా, నన్నమ్మా, వెళ్ళి కూర్చో అమ్మా. అలాగే. నువ్వు ఆ తల వెంట్రుకలు తెచ్చి నాకిస్తున్నావు. ఆ వెంట్రుకల్ని పూజలో పెట్టి దాన్ని ఊబి దగ్గరికి ఆహ్వానించబోతున్నాను. నువ్వు తలనీలాలు సమర్పిస్తుంది ఆ స్వామివారికి కాదే, ఆ పశుపతికి. ఇంకాసేపట్లో నీ జీవితం ముగిసిపోతుంది. ఒసే చిట్టెమ్మా, చావడానికి సిద్ధంగా ఉండు. కాంతమ్మా, కావాలంటే నువ్వు కూడా తలనీలాలు సమర్పించుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నారండి? అవును కాంతమ్మా, ఈ ఆలయంలో తలనీలాలు సమర్పిస్తే ఎంతో పుణ్యం వస్తుందట. వాళ్ల కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో బతుకుతారంట. ఇదంటే మీ వంశాచారం? మాకే వంశాచారం లేదు కదండి. అమ్మగారు, మీరు అనుమతిస్తే నేను కూడా తలనీలాలు సమర్పిస్తానండి. దాని బోడి పర్మిషన్ ఎందుకు అడుగుతున్నావమ్మా? నువ్వు సమర్పించుకోవాలనుకుంటే సమర్పించుకో. ఈ ముసల్ది ఒకటే ప్రతి దానిలోనూ తల దూర్చేస్తుంది. ఎంతో మందికి చావొస్తుంది, దీనికి మాత్రం రావట్లేదు. ఏంటి కాంతమ్మా అలా చూస్తున్నావేంటి? ఏం లేదమ్మగారు, మీరు పర్మిషన్ ఇచ్చాక నేనెలా కాదంటాను. లత, తలనీలాలు సమర్పించుకోండమ్మా. అలాగేనండి. నేను మా వీరనారాయణ బాబాయ్ వారసురాలి కాను, అయినా తలనీలాలు సమర్పించాల్సి వస్తుంది. ఈ పని కేవలం వీరనారాయణ బాబాయ్ మంచి కోరి మాత్రమే చేస్తున్నాను. నాలో ఎలాంటి స్వార్థమూ లేదు. దయచేసి నా తప్పు ఏమైనా ఉంటే నన్ను మన్నించు స్వామి. అమ్మా చిట్టమ్మా, మూడు కత్తిర్లు ఇచ్చి మన ఆచారం పూర్తి చేశాం. మా మొక్కు చెల్లిపోయింది, ఇక లేమ్మా. నువ్వు వెళ్ళి ఆ కోనేటిలో స్నానం చేసిరా అమ్మా. ఒకవేళ కుదరకపోతే కనీసం ఆ నీళ్లైనా తలమీద చల్లుకో. అలాగే నానమ్మా.
అక్కడేం పనమ్మా? ఛా, వీడొకడు సమయాన్ని కట్టుపడతాడు. ఏం లేదు నాన్న, మన లత తలనీలాలు సమర్పిస్తుంది కదా, ఈయన పొరపాటుని ఎక్కువ కట్ చేస్తారేమోనని. కాంతమ్మ గారు, మీరనుకున్నట్టు ఆయనేమీ ఎక్కువ కత్తిరించడులేండి. ఎంత కావాలో అంతే కత్తిరిస్తాడు. మీరు రండి. ఫస్ట్ దీన్ని చంపేస్తేనే కానీ దరిద్రం వదలదు. నువ్వు ముందు కోనేటి దగ్గరికెళ్ళవే, తోసి పడేస్తాను, దరిద్రం వదిలిపోతుంది. వెళ్ళి కోనేటిలో నీళ్లు చల్లుకొని రామ్మా. అలాగే నానమ్మా. అలాగే. సరుకో. అయిపోయింది బా. నాకు తెలిసి ఇవే చిట్టమ్మ వెంట్రుకలై ఉంటాయి. కాంతమ్మేంటి అటువైపు వెళ్తుంది? ఎవరిని కలవడానికి వెళ్తుంది? ఇక్కడ తనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారబ్బా? కాంతమ్మ, ఈ పంది మొహంది చూసినట్టుంది. దీనికేదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. ఏంటి శేషమాంబ గారు? అంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ ఫోన్ మాట్లాడదామంటే కలవట్లేదండి. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే అటువైపు వెళ్తున్నాను. ఓ అలాగా, సరే నువ్వు వెళ్ళు. ఒక్క నిమిషం. ఏంటండి ఆ చేతిలో ఏంటుంది? అయ్యో, దీని ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నానే. ఇప్పుడు గనక చెయ్యి ఓపెన్ చేశానో వెంట్రుకలు కనపడతాయి. ఈ ముసల్ది చూసిందంటే ప్రాణం తీసేస్తుంది. ఇప్పుడేం చెయ్యాలి? చేతిలో ఏముంటుందండి? ఫోన్ ఉంటుంది. ఓహో, ఫోనా? సర్లే నువ్వు వెళ్ళు. అమ్మయ్యా, బతికిపోయాను. నానమ్మ, తల మీద నీళ్ళు చల్లేసుకుందాం, వెళ్దామా?
అలాగేనమ్మా, మీరు వెళ్ళి డ్రెస్సులు మార్చుకురండి, స్వామివారి దర్శనం చేసుకుందాం. అలాగే నాన్నమ్మా. ఏటక్క అలా అయిపోయావు? ఒరే, ఇదంతా ఏదో మాయమాయగా ఉందిరా. ఎక్కడ నొయ్యిందో ఎక్కడ గొయ్యిందో తెలిసి చావట్లేదు. కొంచెం కొంచెం చూసి అడుగులేద్దాంరా. అలాగే అక్క. ఏంటి కాంతమ్మా, మతిగాని భ్రమించిందా, పిచ్చి పట్టిందా, అలా నడుస్తున్నావు? ఏం చేయమంటారండి, తమరేమైనా మామూలు మనిషా, మాయల పకీరు. ఎక్కడ గొయ్యి పెట్టావో, ఎక్కడ నుయ్యి పెట్టావో తెలిసి చావక చస్తున్నావు. అందుకే మనుషుల్లా నడవాల్సిన మేము పాముల్లా నడుస్తున్నాం. ఏమీ అక్కర్లేదు, మామూలుగా నడవండి, మీకేమీ కాదు. నువ్వు చెప్పావంటే ఏం కాదులే, పదరా పోదాం. ఇదిగో వెంట్రుకలు తెచ్చాం, నువ్వు చెప్పిన పని పూర్తి చేశాం. ఎన్నోళ్లకు చిట్టెమ్మ చుట్టు నా చేతికొచ్చింది, ఇక చిట్టెమ్మను ఆ దేవుడు కూడా కాపాడలేడు. కాటేరి మసూచిక పిశాచి. కోంతమ్మ, కాసేపట్లో ఆ చిట్టమ్మ చావబోతుంది, శవయాత్రకి ఏర్పాట్లు చేసుకో. నిజమా నిజమా పశుపతి? ఈ పశుపతి అబద్ధం చెప్పడం. నువ్వు తెచ్చింది ఆ చిట్టమ్మ ఇంటికిలేక? అవును పశుపతి. అయితే దాని చావు ఈరోజే, ఎవ్వరు ఆపలేరు. ఎంత త్వరగా దాని చావు చూస్తానా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను పశుపతి. దాని తల వెంట్రుకలు తెచ్చిస్తే నా ఆస్తి నాకొచ్చేలా చేస్తానన్నావు కదా, అది ఎప్పుడు చేస్తావు? నీ ఆస్తి కాదు, ఓ వీరనారాయణ ఆస్తి మొత్తం కూడా నీకే వచ్చేలా చేస్తాను. నిజమా? ఆ మాట అన్నా అంతే చాలు పశుపతి. కాకపోతే ఏంటో చెప్పు. ఈలోపు వీరనారాయణ అంజనం వేయబోతున్నాడు, ఆ అంజనంలో తన వారసురాల్ని చూడబోతున్నాడు. అదేంటి, చిట్టెమ్మ వాళ్ళ వారసురాలని తెలీదా? తెలీదు పశుపతి, ఇక ముందు కూడా తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు? ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగకుండా ఈ ఒక్కసారికి అంజనంలో చిట్టమ్మ కనపడకుండా చెయ్యండి. సరే, నీ కోరిక మేరకు అలాగే చేస్తాను. వస్తాం. ఒక్క నిమిషం. అక్క. తమ్ముడు ఏంట్రా ఆపాడు? ఏంటి పశుపతి? భాస్కర్ చేతికున్న తాయెత్తు తీయించమన్నాను, తీయించావా? ఇంకా లేదు పశుపతి. వెళ్ళి ఆ పనిలో ఉండు. చిట్టెమ్మ చావాలి అంటే వాడి చేతికి ఆ తాయెత్తు ఉండకూడదు. అలాగే పశుపతి, చిట్టెమ్మ చావుకి భాస్కర్ తాయెత్తుకి లింక్ ఉందన్నమాట. అలాగే నా కూతురికి ఏదో ఒక అబద్ధం చెప్పి ఆ తాయెత్తుని తీసేసేలా చేస్తాను. పదరా. భాస్కర్ గాడి తాయెత్తుకి చిట్టెమ్మ చావుకి
ఎలాంటి సంబంధమూ లేదే. కాకపోతే వాడి చేతికి ఆ తాయెత్తుంటే నా ఆటలు సాగం. అందుకే తాయెత్తు తీయమన్నాను. వాడి పావులా వాడుకొని చిట్టమ్మకి నీ కొడుకు మధ్యలో చిచ్చు పెడుతున్నా.